హైదరాబాద్ తార్నాక ఆసుపత్రిలో కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. మరో 15 రోజుల్లో 100 పడకలతో కూడిన కోవిడ్ కేర్ సెంటర్ అందుబాటులోకి రాబోతోందని ఆర్టీసీ తార్నాక ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటరమణ తెలిపారు. మరిన్ని వివరాలపై తార్నాక ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటరమణతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిని మరికొద్ది రోజుల్లోనే కోవిడ్ కేర్ సెంటర్గా ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ప్రస్తుతం తార్నాక ఆసుపత్రిలో ఎటువంటి సేవలు అందిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి వివరాలు అర్థం మనతో పాటు సూపరింటెండెంట్ వెంకటరమణ సార్ ఉన్నారు. సార్, ప్రస్తుతం ఈ తార్నాక ఆర్టీసీ హాస్పిటల్లో ఎటువంటి సేవలు అందిస్తున్నారు, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? ఈ తార్నాక హాస్పిటల్ ఎంప్లాయీస్, ఆర్టీసీ ఎంప్లాయీస్ కోసం వాళ్ళకి హెల్త్, వాళ్ళ ఫ్యామిలీకి, వైఫ్, వాళ్ళిద్దరు పిల్లలు, తల్లిదండ్రికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ హాస్పిటల్ స్థాపించబడింది. మాకు ఈ హాస్పిటల్లో ఇప్పుడు 2 అంబులెన్సెస్ ఉన్నాయి, ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి, 3 ఆపరేషన్స్ థియేటర్స్ ఉన్నాయి. ఆపరేషన్స్ కూడా చేస్తాము స్పెషాలిటీ లెవెల్లో. ఓన్లీ సూపర్ స్పెషాలిటీ సేవలు అవసరం పడ్డప్పుడు మాత్రం వేరే పెద్ద హాస్పిటల్స్కి మనం ఇక్కడ నుంచి రెఫర్ చేస్తాము. మా దగ్గర ఇక్కడ నీ రీప్లేస్మెంట్స్ కూడా చేస్తాము. మా ఆర్థోపెడిక్ సర్జన్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. నీ రీప్లేస్మెంట్ చేస్తాము, సర్జరీస్ అన్నీ చేస్తాము, ఐ సర్జరీస్ అన్నీ అవుతాయి, గైనకాలజీ సర్జరీస్ అన్నీ అవుతాయి. ఓన్లీ సూపర్ స్పెషాలిటీ కోసమే బయటికి పంపిస్తాము. సార్, ఇప్పుడు కరోనా అంటే ఎక్కువ రెండో దశ ఉధృతిలో కరోనా ఎక్కువగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో గత ఏడాది కరోనా కేసులు ఎన్ని నమోదయ్యాయి, ఎంతమందికి పాజిటివ్ సోకింది, ఎంతమంది ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు కరోనాతో చనిపోయారు? లాస్ట్ ఇయర్ May 23rd స్టార్ట్ అయింది. దరిదాపులో డిసెంబర్ దాకా కోవిడ్ ఉధృతంగా ఉండేది. మేము 700 కిట్స్ దాకా లాస్ట్ ఇయర్ మేము అందరికీ పంచి ఎవ్రీడే వాళ్ళని బాగోగులు కనుక్కుని వాళ్ళు ఎట్లా ఉన్నారు అన్నీ రికార్డ్ చేసుకుంటూ ఉన్నాము. రికార్డ్స్ అన్నీ మెయింటైన్ చేశాము. ఇవన్నీ చేయంగా మాకు అప్పుడు ఒక డెత్ అయినట్టు తెలిసింది. మిగిలిన వాళ్ళు 5-6 హాస్పిటల్ అడ్మిషన్ అవసరమైంది. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటిదాకా కొంచెం కోవిడ్ బాగా ఉధృతం ఉండటంతో లాస్ట్ మంత్ ఏప్రిల్లో చాలా ఎక్కువగా ఉండే 1273 కిట్స్ ఈరోజు దాకా మేము అందరికీ పంచాము. ఒక 6 అస్వస్థకు అవి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడ్డది. ఒకరు చనిపోయారు అన్నట్టు మా రికార్డ్స్లో తేలింది. ఓకే సార్, ఇప్పుడు ఈ కోవిడ్ ఐసోలేషన్ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ని అయితే ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి? ఇప్పుడు మాకు 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇన్ పేషెంట్ బిల్డింగ్, ఒకటేమో అవుట్ పేషెంట్ బిల్డింగ్ కింద ఉంది. సాధారణంగా అవుట్ పేషెంట్ సేవలన్నీ అవుట్ పేషెంట్లోనే చేస్తూ ఉంటాము. దరిదాపులు మాకు రోజుకి 1000 నుంచి 1200 దాకా అవుట్ పేషెంట్లు వస్తారు. అండ్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి, సర్జరీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఉండటం వల్ల వీళ్ళని కాదు అని చెప్పి ఓన్లీ కోవిడ్ సేవలు ఇవ్వడానికి అన్నీ కలిపేస్తే వీలు కాదని చెప్పి ఒక బిల్డింగ్ కోవిడ్ సెంటర్ కింద ఇది గవర్నమెంట్కి ఇద్దామని అనుకున్నాము. ఈ మిగిలిన సగం బిల్డింగ్ పాత మా ఎంప్లాయీస్కి వాళ్ళకి వాడదామని అనుకుంటున్నాము. ఓకే సార్, ఈ కోవిడ్ కేర్ సెంటర్కి ఎంతమంది వైద్యులను ఏర్పాటు చేస్తున్నారు, ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువ మందికి ఆక్సిజన్ అవసరం ఉంటుంది, ఎంతమందికి ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి? దాదాపులో 200 బెడ్లు మాకు ఉన్నాయి. అవి మొత్తం ఆక్సిజన్ బెడ్ల కిందే కన్వర్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యింది. TIIC వాళ్ళు, తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకున్నారు. అది వాళ్ళు ఈ ఆక్సిజన్ సప్లైస్ అన్ని 200 బెడ్స్కి ఆక్సిజన్ సప్లై ఇస్తున్నారు. వాటిని మాత్రం కోవిడ్ బెడ్స్ కింద కన్వర్ట్ చేద్దామని ఇది ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ వేరే ఇతరత్ర రోగాలు వచ్చిన వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ కేర్ సెంటర్ పెట్టడం వల్ల వాళ్ళకు కానీ ఈ కోవిడ్ రోగులకు కానీ ఇబ్బంది కలగకుండా వేర్వేరు మార్గాలు ఏమైనా ఉన్నాయా? కోవిడ్ సెంటర్కి సపరేట్ ఎంట్రీ పెడుతున్నాము. దాన్ని ఆ హాస్పిటల్ని ఈ హాస్పిటల్ని సపరేట్గా ఇది కట్ చేసేస్తున్నాము. సో అక్కడ పేషెంట్ ఇటు కలవకుండా, ఇక్కడ పేషెంట్ అటు కలవకుండా ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము. ఎందుకంటే మాకు ఈ పేషెంట్లు కాకుండా మాకు ఎవ్రీ ఇయర్ ఈ డ్రైవర్స్కి మేము ఎవ్రీ ఇయర్ పీరియాడిక్ మెడికల్ ఎగ్జామినేషన్ అని చేసి 45 years ఎక్కువ ఉన్న వాళ్ళని అందరినీ ఎవ్రీ ఇయర్ మేము అన్ని మెడికల్గా ఎగ్జామిన్ చేస్తూ ఉంటాము. 45 నుంచి వాళ్ళు రిటైర్ అయ్యేదాకా ఎవ్రీ ఇయర్ వాళ్ళని మెడికల్ ఎగ్జామినేషన్ పిలిచి అవన్నీ టెస్ట్లు అవి చేస్తూ ఉంటాము. వాళ్ళు వీళ్ళు కలవకుండా మేము మా జాగ్రత్తలు పడుతున్నాము. మరి కోవిడ్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేసేందుకు అంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పటిలోకి ఇది అందుబాటులోకి రాబోతుంది? ఈ ఆక్సిజన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేస్తారో దాన్ని బట్టి ఒక 15 daysలో వాళ్ళు మాకు ఇచ్చేస్తే మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చరు అంటే మ్యాన్ పవరు, దాని తర్వాత చాలా సివిల్ వర్క్స్ అవి ఉంటాయి. ఇవన్నీ కంప్లీట్ కావడానికి ఈ 15 రోజుల్లో కంప్లీట్ చేయాలని ట్రై చేస్తున్నాము ఆ శాంక్షన్స్ కోసం అయ్యి తీసుకుంటున్నాము ఆల్రెడీ నంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎంత మంది కావాలి అయన్నీ కూడా పర్మిషన్ గవర్నమెంట్ ద్వారా తీసుకుంటున్నాము గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తున్నాము డీటెయిల్స్ సార్ చివరగా మీరు ఆర్టీసీ కార్మికులకు కావచ్చు ఉద్యోగులకు కావచ్చు ఏం చెప్పాలనుకుంటున్నారు కోవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు చాలా రోజులుగా వాళ్ళు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ ఉంది దీని ద్వారా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ అవకాశం మంచిగా వినియోగించుకొని అందరూ ఈ గవర్నమెంట్ చేసే ఈ డెవలప్‌మెంట్ ని ఈ కోవిడ్ ఫెసిలిటీస్ ని మంచిగా వాడుకొని ఎవరు ఏమీ కంగారు పడకుండా ట్రీట్మెంట్ మంచిగా తీసుకొని ఎవరు విధులు వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ మాస్క్ వేసుకొని హ్యాండ్ శానిటైజేషన్ చేసుకొని దాని తర్వాత జాగృతలు వహిస్తూ కోవిడ్ జాగృతలు వహిస్తూ ట్రీట్మెంట్ కోవిడ్ కిట్స్ అయ్యి జ్వరం రాగానే కోవిడ్ కిట్స్ అయ్యి కలెక్ట్ చేసుకొని డాక్టర్ల కన్సల్టేషన్స్ తీసుకొని ఇవన్నీ చేసుకుంటా చేసి దాని తర్వాత కొత్త డాక్టర్లను కూడా మేము తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము ఇవన్నీ ఫెసిలిటీస్ గవర్నమెంట్ మీకు ఇవ్వదల్సింది కాబట్టి మీరు జాగృతగా మీ హెల్త్ బాగా చూసుకుని మా ఇది ఆర్టీసీని మంచి పేరు తెప్పించాలని చెప్పి కోరుతున్నాను థాంక్యూ సార్ ఇది సూపరింటెండెంట్ వెంకటరమణ సార్ అభిప్రాయం ఏదేమైనప్పటికీ మీరంతా కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటున్నారు ఇంకా మీకు కోవిడ్ బారిన పడితే మిమ్మల్ని చూసుకునేందుకు ప్రత్యేకంగా కోవిడ్ కేర్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇస్తున్నారు కెమెరామెన్ రమణ మహేష్తో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్